మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలోని స్థానిక గణేష్ ఆలయంలో మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ భారతి, హోలీకేరి తదితరులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, ఈ కార్యక్రమం నమస్కారం తెలియజేస్తూ కేటర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఎన్నడూ కూడా ఒక మూడు దశాబ్దాల సందర్భాన పట్టాల పంపిణీ చేస్తామని చెప్పి నినాదాలు ఇచ్చి ఓట్లు వేయించుకుని మనతో పోరాటాలు చేపించి పోలీస్ కేసుల పాలు చేసి మన మీద అనేక రకాలైనటువంటి బలప్రయోగాలు జరిగేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నడూ అప్పటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కేవలం ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే వాడుకున్నారు తప్ప మన ఆలోచన మేరకు మనకు పట్టాలు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం GO76 తీసుకొచ్చి సింగరేణి ఖాళీ స్థలాల్లో ఎవరెవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా